డాక్టర్ ఆలీ గారు ఇంకా ఉత్సాహంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఆయన మనందరికీ ఆరోగ్యం ఇవ్వాలి. ఆరోగ్యం నేను ఎప్పుడో ఒకటి చెప్తాను, ప్రతిరోజు ఒకటే కోరుకుంటాను. అభివృద్ధి బాగా చేయాలి, ఆదాయాన్ని బాగా సంపాదించాలి. సంపాదించిన ఆదాయాన్ని మళ్ళా పేదవాళ్ళకి ఎప్పటికప్పుడు అందజేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలి. అదే సమయంలో మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం ఆనందాన్ని ఇస్తుంది. ఈ మూడు రావాలంటే మన జీవన ప్రమాణాలతో సమానంగా మన జీవన శైలిలో కూడా మార్పు రావాలి. మనం ఎప్పటికప్పుడు రిలాక్స్ అవ్వాల్సిన అవసరం ఉంది. అలాంటి రిలాక్సేషన్ కావాలంటే ఆలీ లాంటి నటులకి ఆరోగ్యం బాగుండి ఇంకా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క ఒక పక్క సినిమాల్లో హాస్యాన్ని అందిస్తున్నాయి, రాజకీయాల్లో కూడా వచ్చి నిజీవితంలో కూడా మనందరినీ ఏదైతే ఈ హాస్యాన్ని అందిస్తూ ఒక నూతనమైన రాజకీయ ఒరవడితో ప్రజాసేవ చేయాలని చెప్పి మరొక్కసారి వారిని వారి పట్ల వారి యొక్క రాజకీయ ప్రవేశం పట్ల నేను హర్షాన్ని వ్యక్తం చేస్తూ తప్పకుండా అన్ని విధాల తెలుగుదేశం పార్టీ వారికి అండగా ఉంటామని మరొక్కసారి ఈ శుభ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయనకు అన్ని వేళలా సహకరించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకి, ఆయన్ని ఇలాంటి వ్యక్తిగా తయారు కావడానికి దోహదం చేసిన తల్లిదండ్రుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొక్కసారి మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. జై హింద్, జై జన్ బాబు. ఫాస్ట్గా Let me complete the question. The question is, any one famous movie dialogue. 1, 2, 3, 4, 5. ఏదో చెప్పండి. It's too late, so I'm really sorry. Hey, try nana dichava.